Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna, idi enno sari? Uttarandhra senior TDP neta Ayyanna Patrudu chikkulla paddadu. Marosari vivadalaki kendra bindu ayyaru. Polisulapai ghatu vyakhyalu chesaru. Visakhapatnam jilla Narsipatnam మరడిమాంబా ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. 353తో పాటు మరికొన్ని సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు. నర్సీపట్నం గ్రామ దేవత మరడిమాంబ పండుగను నిర్వహించడానికి ఏఎస్పీ అనుమతులు ఇవ్వట్లేదని Ayyanna Patrudu తీవ్ర ఆరోపణలు చేశారు. రికార్డింగ్ డ్యాన్సులు వాహనాల రాకపోకలకు ఆటంకాన్ని కలిగించినా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. వివిధ కారణాలతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఉత్సవాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పందించలేదని విమర్శించారు. ఇక ఇదివరకు నర్సీపట్నం చుట్టుప్రక్కల నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారనే సమాచారం తన వద్ద ఉందని, వారికి ఎందుకు అనుమతులు ఇచ్చారని Ayyanna నిలదీశారు. అధికార పార్టీ నాయకులకు మాత్రమే పండుగ చేసుకునే అవకాశాన్ని పోలీసులు ఇచ్చారని మండిపడ్డారు. కరోనా వల్ల క్రిందటి ఏడాది పండుగను జరుపుకోలేదని, ఈసారి తాను స్వయంగా ఏఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. పైగా నిర్వహిస్తే అరెస్టు చేస్తామని ఏఎస్పీ హెచ్చరించినట్లు తెలిపారు. దీనిపై Ayyanna నిప్పులు జరిగారు. తాము మాజీ మంత్రి కొడాలి నానిలాగా పేకాటి క్లబ్లను నిర్వహించట్లేదని Ayyanna ధ్వజమెత్తారు. ఆడవాళ్లతో అశ్లీల డ్యాన్సులు తాను ప్రోత్సహించట్లేదని స్పష్టం చేశారు. నర్సీపట్నంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగాయని పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మొత్తంగా సీనియర్ నేత పండుగ కోసం ఏకంగా పోలీసులనే తిట్టి కేసుల పాలయ్యారు. పోలీసులు పండుగకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఆయన పోరుబాటు పట్టారు.